శ్రీకాళహస్తి మండలం ఊరందూరు పంచాయతీ ముద్దిమూడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్ పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిడిపిఓ శాంతిదుర్గ గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. గర్భిణీలు తీసుకోవాల్సిన పోషక నియమాలను గురించి వివరించారు. సిడిపిఓ శాంతిదుర్గ ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. గర్భిణులు బాలింతలు పిల్లల ఎదుగుదల కోసం ప్రభుత్వం కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తోందని అయినప్పటికీ క్షేత్రస్థాయిలో రక్తహీనత బరువు లోపాలు బయటపడుతూనే ఉన్నాయన్నారు. వీటికి చెక్ పెట్టి పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ సెప్టెంబర్ నెలను పోషణ మాసోత్సవంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ సంవత్సరం అందరికీ సరైన పద్ధతిలో పోషణాహారం అందజేయాలనే నినాదంతో ప్రతి గ్రామంలోనూ తిరిగి మహిళల్లో చిన్నారులు రక్తహీనతలను గుర్తించి రక్తహీనత ఎందువల్ల వస్తుందో గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామంలోని పరిసర ప్రాంతాలతో పాటు వారు పరిశుభ్రంగా ఉండి ఆహారాన్ని భుజిస్తే శరీరానికి పౌష్టిక లోపం లేకుండా సరైన పద్ధతిలో శరీరానికి పోషకాహారం లభిస్తుందని గ్రామస్తులకు తెలియజేస్తున్నామన్నారు. చిరుధాన్యాల వినియోగంపై విస్తృత ప్రచారం చేశారు. బాలింతలు గర్భిణులు చిరుధాన్యాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటి ద్వారా మానసిక ఎదుగుదల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. బియ్యం గోధుమలు జొన్నలు సజ్జలు పెసర శనగ వేరుశనగ నువ్వులు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో తెలియజేస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాలయ కేంద్రంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఐసీడిఎస్ సిడిపిఓ శాంతిదుర్గ తెలియజేశారు. అంగన్వాడీ సెంటర్లోను ఈ నెలంతా కూడా పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహిస్తున్నాము. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ ఈ ప్రతి గ్రామంలోనూ ఈ వారు మాసోత్సవాలు జరుపుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే దీని యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి పౌష్టికాహారము ఇవ్వాలి అనేది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి పౌష్టికాహారము. ముఖ్యంగా ఏంటంటే పౌష్టికాహారము లోపము ఎట్లా గుర్తిస్తామంటే రక్తహీనత, అదేవిధంగా మనము పిల్లల యొక్క ఎత్తు బరువు చూడటము, మన పెద్దవాళ్ళకు వచ్చేసరికి బాడీ మాస్ ఇండెక్స్ ని బేస్ చేసుకొని మనము ఈ పౌష్టికాహార లోపాన్ని రక్తహీనతని గుర్తిస్తాము. ఈ మాసోత్సవాల్లో భాగంగా ఏంటంటే ప్రతి గ్రామంలోనూ మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము.